हाय वीवर्स, वेलकम टू टेक न्यूज़ तेलुगु। ई वीडियो लो मीकु टीसीएल एयर कंडीशनर मोबाइल द्वारा एला ऑपरेट चेयालो चूपिस्तानु। मुंदुगा मीकु मोबाइल लो या ऐप अनेदी इंस्टॉल चेसुकोवाली। ऐप लिंक अनेदी मीकु डिस्क्रिप्शन लो इच्चुन्नानु, दानि द्वारा मीरु ऐप अनेदी डाउनलोड चेसुकोंडी। ई ऐप मीकु वर्क अवालंटे मी मोबाइल लो ఐఆర్ సెన్సార్ ఉండాలి। ఐఆర్ సెన్సార్ అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్। అది మీ మొబైల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నా కూడా మీ కింద మీకు వీడియో లింక్ ఇచ్చున్నాను, దాని ద్వారా మీ మొబైల్లో ఐఆర్ సెన్సార్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ లేకపోయినా కూడా మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ ద్వారా ఈ యాప్ అనేది యూజ్ చేయొచ్చు। ఎక్స్టర్నల్ ఐఆర్ చేసుకొని మీరు ఏసీ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు। ముందుగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం। డౌన్లోడ్ చేసుకుని అది యాప్ ఇన్స్టాల్ అయ్యాక మీకు ఓపెన్ అండ్ గ్రీన్ కలర్లో వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది యాప్ అనేది। దాంట్లో ఇన్స్టాల్ స్టార్టింగ్లోనే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసుకుంటే యాప్ అనేది డౌన్లోడ్ అయ్యి మీకు పూర్తిగా అనేది ఇన్స్టాల్ అవుతుంది। పూర్తిగా ఇన్స్టాల్ అయ్యాక టీసీఎల్ ఒక రిమోట్ యాప్స్ ఏమన్నాయో, రిమోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది। ఇంటర్నెట్ స్పీడ్ బట్టి కొద్దిగా స్పీడ్గా కానీ లేదా కొద్దిగా స్లోగా కానీ డౌన్లోడ్ అవుతుంది। చూసారు కదా, ఒక రిమోట్ అయితే ఉంది, ఆ రిమోట్ చూపించింది। ఈ రిమోట్ మనం క్లిక్ చేస్తే ఆ రిమోట్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది। మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ www.way2offers.inని లాగిన్ చేయండి। యాప్ అనేది మనకి రిమోట్ అనేది డౌన్లోడ్ అయింది। ఈ రిమోట్ మనకు వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకునేదానికి మీరు ఈ మొబైల్ని ఏసీకి దగ్గరగా పెట్టి ఆన్ ఆఫ్ ఒకసారి చేసి చూడండి। ఆన్ అయితే ఓకే, ఆన్ కాలేదంటే ఈ రిమోట్ మీకు వర్క్ అవునట్టు, మీ రిమోట్ పెట్టేంత వరకు మీరు వేచి ఉండాల్సిందే। నాకైతే ఇది వర్క్ అయింది, నేను చెక్ చేస్తున్నాను, మోడ్ చేంజ్ చేసి చూస్తున్నాను, నాకైతే వర్క్ అవుతుంది ఇది। అలాగే ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ అనేది పెంచుతూ తగ్గిస్తున్నాను। దీంట్లో మెయిన్గా మనకి ఇన్ కేస్ మీకు యాప్ వర్క్ అయినా కూడా ఫీచర్స్ అనేవి టెంపరేచర్ అప్ అండ్ డౌన్, మోడ్ చేంజ్ చేసుకోగలుగుతారు, అలాగే ఫ్యాన్ స్పీడ్ పెంచుకుంటే తగ్గించుకోగలుగుతారు। అంతవరకు ఆ ఫీచర్స్ వరకే మీకు ఈ మొబైల్ ద్వారా వర్క్ అవుతాయి। అలాగే మీరు బటన్ టచ్ చేయగానే వైబ్రేట్ అవ్వాలా లేదా అనేది మీ ఆప్షన్, మీన్స్ యాక్టివేట్ చేసుకుంటే వైబ్రేట్ అవుతుంది లేదంటే వైబ్రేట్ కాదు। ఎక్స్టర్నల్ ఐఆర్ అనేది ఎక్స్టర్నల్ ఐఆర్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్స్టర్నల్ ఐఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది, మనం యాక్టివేట్ చేసుకోవాల్సింది కూడా। అది మన ప్రజెంట్ ఇంటర్నల్ ఐఆర్ ఉంది కాబట్టి మనకి కింద యాక్టివేట్ కాదు, కాబట్టి ఎక్స్టర్నల్ ఐఆర్ నాట్ డిటెక్ట్ అని వస్తుంది, మనకు ఆల్రెడీ ఇంటర్నల్ ఐఆర్ ఉంది మొబైల్కి। చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। మీకు ఏమైనా రిమోట్ యాప్స్ కావాలంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు।